ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పాటలో ఇది క్రిమి రూప ఉండుకం. ఇది పెద్ద పేగులకి తెరుచుకుంటుంది అన్నమాట, పెద్ద పేగులకి ఓపెన్ అయ్యే పాట. సో దీని గురించి ఇంకా క్లియర్గా ఇంకా ఏమీ తెలుసుకోని అవసరం లేదు. మనం జీర్ణాశయంలో ఏ ఏ భాగాలు ఉంటాయి, వాటి యొక్క ముఖ్య విధి ఏంటి అనేది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా మనం వదిలేసిన పార్ట్ ఏమంటే ఇది కాలేయం. కాలేయం రెండు లంబికలు కలిగి ఉన్న కాలేయం. మామూలుగా కాలేయం ఇలా కోడిని కోసినప్పుడు కానీ ఆ లివర్ ఫ్రై అయ్యి అంటాం కదా, సో అప్పుడు అది చూసినప్పుడు ఉంటే ఇలా లంబికల కింద ఉంటాయి. సో లోబ్స్ అని అంట వాటిని, ఇలాగా ఈ ఆకారంలో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే దీనికి దీనికి ఏర్పడేది ఇది మధ్యలో, ఇది ప్యాంక్రియాస్ అంటాం, క్లోమం. ఈ క్లోమంలో ఇందాక డియోడినమ్ ఉంటుంది, దాంట్లో ఒక పొర గురించి రాసి అన్నీ అన్నాం కదా. ఈ డియోడినమ్ మీద ఉండే ఏంటంటే బర్నర్ గ్లాండ్స్ అని అంటాం, బర్నర్ గ్రంథులు. అండ్ ఈ జెజినమ్ ఇలియం అంటే ఈ జెజినం మీద, శేషాంతరకం మీద ఉండే ఏంటంటే క్రిప్స్ ఆఫ్ లీజన్ అంటాం, క్రిప్స్ ఆఫ్ లీజన్ అనే గ్రంథులు ఇక్కడ ఉంటాయి. ఏంటి, చిన్న పేగుల్లో మూడు భాగాలు ఉంటాయి. ఆ మూడు భాగాల్లో ఒకటి వచ్చేసి డియోడినమ్ ఆంత్రమూలం, ఆంత్రమూలంలో వచ్చేసి ఈ బర్నర్ గ్లాండ్స్ అంటే ఒక రకమైన ఆకారాలు దానిపైన ఉంటాయన్నమాట, వాటిని బర్నర్ గ్రంథులు అని అంటాం. కింద జెజునం, జెజునం గురించి అండ్ ఆ ఒక క్లమ్జీ క్లమ్జీగా అంటే దగ్గర దగ్గరికి ఇలా అతుక్కుపోయే ఒకటి ఉంటుంది అని చెప్పేసి అని అన్నాం. దీనిని ఇలియం అని అంటాం. అండ్ యాక్చువల్లీ ఈ రెండిట్లకి శేషాంతరకం, ఇలియం అంటే శేషాంతరకం, ఒకటి ఆంత్రమూలం, జెజునం, ఇలియం. ఇక్కడ జెజునం ఆంత్రమూలం. జెజునం అంటే జస్ట్ ఒక పార్ట్, ఎప్పుడైతే మనకి సీ ఆకారం వచ్చిందో అక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి బాగానే ఉంటుంది, ఈ తర్వాత ఇది, దీనినే శేషాంతరకం అంటాం, దీనిని జెజినం అంటాం. దీని ద్వారా వచ్చేవి క్రిప్స్ ఆఫ్ లీజన్ గ్రంథులు ఉంటాయి దీని మీద, అండ్ దీని మీద బర్నర్ గ్రంథులు ఉంటాయి. ఈ రెండు గ్రంథుల గురించి ఇందాక డిస్కస్ చేయలేదు, సో ఇప్పుడు చేసుకున్నాం. అండ్ ఈ కాలేయానికి ఇది అమర్చే ఈ భాగాన్ని ఏమంటాం అంటే కామన్ బైల్ డక్ అని అంటాం. అదే తెలుగులో అయితే ఐక్య పైచ్యరస రసం అని అంటాం, ఐక్య పైచ్యరసం అని అంటాం. సో దీని గురించి ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏంటంటే నోరు ఎలా జరిగింది ప్రాసెస్, అక్కడ నుంచి చిన్న పేగుల్లోకి వచ్చాం, నోరులో పళ్ళ గురించి తెలుసుకున్నాం, అండ్ నాలిక వల్ల ఉపయోగం ఏంటని తెలుసుకున్నాం, అక్కడ నుంచి గ్రసి నుంచి ఆహారవాహిక నుంచి జీర్ణాశయం నుంచి చిన్నపేగులో ఇలా ఇలా ఉంటాయని చెప్పుకున్నాం. జీర్ణాశయంలో మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయని కూడా చెప్పుకున్నాం. జీర్ణాశయంలో హార్దిక్ జీర్ణాశయం, పెండిక్ జీర్ణాశయం, మనం తీసుకున్న ఆహారం అనేది డైరెక్ట్గా పెండిక్ జీర్ణాశయం మీదకి పడుతుంది. ఆ పెండిక్ జీర్ణాశయం కాకుండా కింద వచ్చేసేది పైలోరిక్ జీర్ణాశయం అన్నాం. ఈ పైలోరిక్ జీర్ణాశయం అంటే ఏంటంటే ఈ పైలోరిక్ జీర్ణాశయాన్ని జఠర నిర్గమ సంవరణి అని అంటాం, జఠర నిర్గమ సంవరణి. ఇక్కడ దీన్ని ఈ ప్లేస్ని ఒడ్డి సంవరణి అని కూడా అంటాం, ఒడ్డి సంవరణి. ఈ మనం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క భాగాన్ని గురించి, అందుకే ఇంత క్లియర్గా ఒక్కొక్క భాగం జీర్ణాశయంలోని భాగాలను వివరించండి అంటే ఒక్కొక్క భాగం గురించి వివరించి ఇలా ఇలా ఉంటుంది ఆ డయాగ్రామ్ వేసి నీట్గా వర్ణిస్తే మన మార్క్స్ అనేవి ఎక్కడ పోవు. అండ్ నీట్ ఎగ్జామ్, ఎంసెట్ ఎగ్జామ్కి అయితే ఇచ్చే ప్రతి బిట్, అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్ల యొక్క పిహెచ్ లెవెల్స్ అడగవచ్చు దానివల్ల, అండ్ ఈ క్లోమ్ వల్ల యూజ్ ఏంటి, బర్నర్ గ్లాండ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, దీంట్లో ఇప్పుడు మనం ఇందాక ఇవి గ్లాండ్స్ గురించి, గ్రంథులు ఇలా ఉంటాయి, ఆయుధ కండరాలు అన్నీ లోపల నుంచి బయటికి రాయమనొచ్చు లేదా బయట నుంచి లోపల, అంటే సీరస్ పొర బయట నుంచి రాసుకుంటే, లోపల నుంచి రాసుకుంటే శ్లోష్మరసం నుంచి స్టార్ట్ చేస్తాం, ఇలా ఇలా ఉంటాయి. ఆహార వాహిక తీసుకుంటే కనుక దాంట్లో ఉండే లోపల తీసుకునేదాన్ని ఇలా ఇలా రకరకాలుగా ఉంటుంది అని చెప్పేసి మనం రాయొచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం మొత్తం జీర్ణాశయం గురించి
తెలుసుకుందాం. అండ్ కొన్ని గ్రంథులు ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా, ఆ గ్రంథులు ఎలాగా ఏంటి అనేది. గ్రంథి గురించి చెప్పాలంటే మనలో చాలా గ్రంథులు ఉంటాయి. ముఖ్యంగా మనకు వచ్చేసే లాలాజల గ్రంథులు ఇవి అన్నాం కదా, అవి మూడు రకాలుగా ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం, ఇది కూడా ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఆహా జీర్ణ వ్యవస్థ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ ఎక్కడైనా ఇచ్చి రాయమని అంటే ఫస్ట్ ఇలా రాసుకోవాలి, నోరు నుంచి స్టార్ట్ అవుతుంది, నోరు నుంచి ఆస్య కుహరంలో మళ్ళీ మూడు భాగాలు, పెల్లెట్ టీత్ గురించి, పళ్ళు గురించి మాట్లాడుకున్నాం, పళ్ళు ఎన్ని రకాలు, శాశ్వత దంతాలు, పాల దంతాలు, 2123, 2102 అవనేవి ఇక్కడ. నెక్స్ట్ పల్లెట్ అని అంటాం. పల్లెట్ అంటే ఏంటంటే ఈ ఊపిరి, ఈ ముక్కుకి నోటికి మధ్య ఉండే ఒక అస్థి లాంటి, ఒక ఎముక లాంటి నిర్మాణం, దానిని పెల్లెట్ అని అంటాం. తర్వాత వచ్చేసి నాలుక, నాలుకలో ఉండే భాగాలు ఏంటి, అవి తీపి రుచి ఇవన్నీ ఎలా గ్రహిస్తాం, ఇది అస్య కుహరం. తర్వాత చెప్పుకోవాల్సింది గ్రసిని, దీన్ని ఫెనెక్స్ అని అంటాం. సో ముందు మనం నోరు గురించి తెలుసుకున్నాం, తర్వాత అస్య కుహరంలో మూడు రకాలని చెప్పుకున్నాం, పళ్ళు, పెల్లెట్, నాలుక అండ్ ఇక్కడ గ్రసిని అని చెప్పుకున్నాం, దీన్ని ఫెనెక్స్ అని అంటాం. ఈ గ్రసిని తర్వాత ఎక్కడికి వస్తుందంటే ఆహార వాహిక, ఇది మనకి ఇక్కడ నుంచి ఆహార వాహిక, దీనిని ఇంగ్లీష్లో అయితే ఈసోఫేగస్ అంటాం. ఈ ఆహార వాహిక తర్వాత మనకు వచ్చేది ఏంటంటే జీర్ణాశయం. ఈ జీర్ణాశయం నుంచి, జీర్ణాశయంలో మూడు అవి ఇవి చెప్పాను కదా, ఈ జీర్ణాశయంలో ముఖ్యంగా మూడు ఉంటాయి, ఒకటి హార్దిక జీర్ణాశయం అంటాం, రెండోది పండిక్ జీర్ణాశయం, మూడోది స్పిన్స్టర్ అంటే జఠర నిర్గమ సంవరణి. ఈ డబల్ లైన్స్ గీస్తున్నా ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి ప్రాసెస్ ఏదనేది మనకి క్లియర్గా తెలియాలి కాబట్టి. ఫస్ట్ నోటి నుంచి ఇది ఒకటి, రెండు ఆస్యకృహరం, మూడోది వచ్చేసి గ్రసిని, నాలుగు వచ్చేసి ఆహార వాహిక, ఐదు జీర్ణాశయం, ఇక్కడి నుంచి ఇలా కిందకు వస్తే చిన్న పేగులు. ఈ చిన్న పేగుల్లో కూడా మనం మూడు రకాలుగా ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. ఈ చిన్న పేగుల్లో ఏమేమి ఉంటాయంటే మూడు రకాలు. ఈ మెయిన్ పాయింట్ ఇది ఆరో భాగం. చిన్న పేగుల్లో ఉండే ఏంటంటే ఆంత్రమూలం జజునం అండ్ శేషాంత్రకం. సో ఈ చిన్న పేగుల్లో మనకి మూడు విభాగాలు, చిన్న పేగుల నుంచి పెద్ద పేగులు. ఈ పెద్ద పేగుల్లో కూడా మూడు రకాలు ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం, ఒకటి పురుషనాళం, ఇక్కడ నుంచి డైరెక్ట్గా పురుషనాళానికి వస్తుంది పురుషనాళం
లాస్ట్ వచ్చేసి పాయువు. ఫస్ట్ మనం నోరు, ఆస్యకుహరం, ఇది జీర్ణాశయంలో మనం తీసుకునే ఆహారం ఏ విధంగా జీర్ణమవుతుంది, ఎలా తీసుకుంటాం అనేది ఒక్కొక్కటి క్లియర్గా మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రాసెస్ ఏంటనేది ఒకవేళ క్వశ్చన్ అడిగితే గనక జీర్ణాశయం మొత్తం భాగాలను వివరించి ఒక దాని గురించి రాయండి అని అంటే గనక మనం ఎక్కడి నుంచి తీసుకునే ఆహారం నుంచి మనం వచ్చే వ్యర్థ పదార్థం అని అంటాం కదా, ఏదైతే జీర్ణం కాదో ఆ పదార్థం వరకు జరిగే క్రియ మొత్తం రాయండి అని అంటే కనుక ఇక్కడ నోరు ఫస్ట్. ఇది నోటి ద్వారా మనం ఆహారం తీసుకుంటాం. ఇది ఆస్యకుహరం. మన ముక్కుకి నోటికి మధ్య ఉండే ఈ ఖాళీ ప్రదేశాన్ని ఆస్యకుహరం అంటాం. దీంట్లో వచ్చేసి పళ్ళు, పల్లెట్, పళ్ళు అంటే దీంట్లో పళ్ళు రెండు రకాలు ఉంటాయని చెప్పి, ఒకటి పాలదంతాలు, పాలదంతాలకి ఫార్ములా కూడా ఇచ్చారు 2102, అండ్ ఇవి శాశ్వత దంతాలకు అయితే 2123. ఇవి ఎలా వస్తున్నాయి, ఫార్ములా ఏంటి అనేది క్లియర్గా ముందు క్లాస్లో చెప్పాను. అండ్ ఈ పల్లెట్, ఈ పల్లెట్ అంటే ఏంటంటే మన ముక్కు నోటు మధ్య ఉండే ఈ భాగాన్ని పల్లెట్ అంటాం. ఈ పల్లెట్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కొంచెం అస్థి విభాగం కింద ఉంటుంది, అంటే ఎముక మాదిరిగా ఉంటుంది ఇక్కడ, అండ్ లోపలికి వెళ్ళే కొలిది మృదువుగా అవుతుంది, దీన్ని పల్లెట్ అంటాం. ఈ నాలుక, నాలుకలో కూడా మూడు రకాలు ఉంటాయి అని చెప్పే అన్నం, తంత్ర రూపం అని, పెల్లంగ్లేట్ అని, ఇవన్నీ నాలుకలో భాగాలు. ఈ నాలుక మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రుచి, చేదు, తీపి అనేది ఈ నాలుకలో ఎక్కడెక్కడ వచ్చే, ఉదాహరణకు చేదు తీసుకున్నాను అది నాలుక కింద, నాలుక పైన వచ్చే కొన్ని బొడుపులు లాంటివి ఉంటాయి, వాటిని మనం టేస్టీ బడ్స్ అంటాం, అవే రుచి కలికలు. సో ఇక్కడితో నాలుక అయిపోయింది.